మోదీ పరిపాలన గురించి ఏం చెప్తారు? మళ్ళీ ఆయనే ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? రకరకాల పైన కూడా జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా రకరకాల అంశాలు. సమస్య లేదు, ఆయన అవుతాడు. ఎందుకు అవుతాడంటే నేను ఇందాకన్న బ్యాలెన్సింగ్ చక్కగా తీసుకుపోతూ ఉన్నాడు. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పరిపాలనలో బ్యాలెన్సింగ్ ఉండాలి. సంక్షేమానికి అభివృద్ధికి ట్రెమెండస్ బ్యాలెన్సింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో జరుగుతూ ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సో అదే గవర్నమెంట్కి ఫెచ్ చేస్తుంది. అంటే వైఫల్యాలు చాలా కనిపిస్తున్నాయి కదా గతంతో పోల్చినప్పుడు, చాలా చాలా అంశాలు, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, ప్రైవేటైజేషన్ కానీ, లేకపోతే ఈ కరోనాకు సంబంధించిన ఇష్యూస్ కానీ, ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ, ఇప్పుడు మీరు అన్నవి ఏవి కూడా ఎక్కడా వైఫల్యం లేదు. మీరు అదే సృష్టిస్తున్న వైఫల్యం కానీ నిజమైన పెట్రోల్ డీజిల్ ధరలు అనేటటువంటివి అవి ఎవడు పాయింట్ ఈస్ ఎంతవరకు తీసుకుపోయి మన డబ్బులన్నీ ట్యాక్సుల రూపంలో వచ్చే డబ్బులు సబ్సిడీ కింద ఇచ్చి ఏముంది దాన్ని పంచేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. అక్కడనే స్లాయంలో ఉన్న గొప్పతనం పాపులిస్టిక్ మెషర్స్ను టూ మచ్గా చేసి ఎకానమీని దెబ్బతీయటం లేదు. ఫస్ట్ పాయింట్ అది, ఎక్కడ కంట్రోల్ చేయాలో అంతవరకు చేసుకుంటూ పోతున్నాడు. బట్ టూ మచ్ ఏముంది, ఇవ్వచ్చు రేపు దాన్ని ఏముంది, 30 పైసలు చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, ఆర్ 20 రూపాయలు చేయొచ్చు డీజిల్. ఎక్కడి నుంచి తెస్తావు బ్యాలెన్స్? ట్యాక్సుల నుంచి కదా. ఇంకా మిగిలిన పనులన్నీ ఆపేసి అభివృద్ధి అంతా పక్కన పెట్టి మొత్తం బడ్జెట్ 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్రోల్ డీజిల్ సబ్సిడీకి ఇస్తే మేబీ 30 రూపాయలు 40 రూపాయలకి ఇవ్వచ్చాము, క్యాల్కులేట్ చేయాలి. సో అది అదే సమస్యకు ఆన్సర్ కాదు కదా. కరోనా ఇంతకన్నా బాగా డీల్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మొత్తం ప్రపంచమంతా చూసుకోండి, ఇండియాలే చాలా ఫార్ బెటర్గా చేశారు. ప్రైవేటీకరణ తప్పని మీరు అంటున్నారు, రైట్ అని నేను అంటున్నాను. దాని మీద ఇంకో రోజు రాండి, డీటెయిల్గా మాట్లాడతా, బికాజ్ అరగంట మాట్లాడాలి, ఊరికి ఒక నిమిషంలో చెప్పేటటువంటి ఆన్సర్ కాదు. సో మీరు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం వచ్చేసి అంటే వ్యతిరేకత ఏమీ లేదనేది మీ నమ్మకం? వ్యతిరేకత ఎక్కడైనా ఉంటుంది, వ్యతిరేకత ఉండాలి. పెరిగిందండి నేను అంటున్నా, అది వ్యతిరేకత ఉండాలి. ఇక్కడ కూడా వన్ సైడెడ్గా అంతటా ఉండదు, పెరిగినా పెరిగి ఉండొచ్చు, అది వేరే విషయం. ఎంత నేనంటూ ఉంది, నెక్స్ట్ టైం డెఫినెట్గా ఆయన పరిపాలన వచ్చేటటువంటి అనుకూలత అయితే ఉన్నది, అది నేను చెప్తాను.